శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 31వ అధ్యాయము. బాబా సుముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్, బలరాం మాన్కర్, తాత్యసాహెబ్ నూల్కర్, మేఘశ్యాముడు, పులి. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుట హేమార్ పంత్ వర్ణించుచున్నాడు. మరణ కాలమున మనసునందు కోరిక గాని ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 శ్లోకములలో కృష్ణుడు ఇట్లు చెప్పినాడు. ఎవరైతే వారి అంత్యదశనందు నన్ను జ్ఞప్త్యందు ఉంచుకుందరో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంతకాలమందు మనము మంచి ఆలోచనలే మనసునందు ఉంచుకొనగలము నిశ్చయం లేదు. అనేక మంది అనేక కారణం వల్ల భయపడి అదిరిపోయేదరు. కావున అంత్య సమయం నందు మనసు నిలకడగా ఏదో మంచి ఆలోచనలు అందే నిలపవలని అన్నచో నిత్యము దాన్ని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానం చేయచు, జ్ఞప్త్యందుంచుకుని ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణ చేసినచో మరణ కాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగేశ్వరులందరూ బోధించుచున్నారు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసేదరు. ఏలన సర్వజ్ఞులు యోగులు దారి చూపి అంత్యకాలంలో సహాయం చేసేదరని వారి నమ్మకం. అన్నింటినీ అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పేదను. సన్యాసి విజయానంద్. విజయానంద్ అని మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమును యాత్రార్థమై బయలుదేరను. మార్గంలో బాబా సంగతి విని సిరిడీలో ఆగాను. అక్కడ హరిద్వారం నుండి వచ్చిన సన్యాసికు సోమదేవస్వామిని కలిశాను. మానస సరోవరపు యాత్ర గురించి వివరములను కనుగొనను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదని, ప్రయాణంలో కలుగు కష్టములన్నింటినీ స్వామి వర్ణించను. మంచు ఎక్కువ అని, భాష ప్రతి 50 క్రోసులకు మారునని, భూటాన్ ప్రజలు సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగువానని చెప్పాను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపించి ఇట్లనను, ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేయుడు, వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజం తెలియనందున అసంతృప్తి కలిగాను. కూర్చుండి జరుగుతున్న విషయములన్నింటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయం. మసీదు భక్తులు చే కిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధములుగా పూజించుచుండిరి. కొందరు వారి పాదములు అభిషేకం చేయుచుండిరి. వారి బటన వేలు నుండి తీర్థమును తాగుచుండిరి. కొందరు దానిని కండ్లకు అద్దుకొనిచుండిరి. కొందరు బాబా శరీరమున అత్తరు చందనములు పూయిచుండిరి. జాతి మత భేదములు లేక అందరిని సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా ఎందు ప్రేమ కలిగను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టం లేకుండెను. అతడు సిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరం వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడి విడువ లేకుండెను. ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకే వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడకు బాబా ముందు జరగబోవునది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడు అయితే సన్యాసం ఎందుకు పుచ్చుకుంటువి? కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందు అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకొని జాగ్రత్తగా ఉండుము. దొంగలంతయు దోచుకొని పోయేదరు. ధనము ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నిటి యందు గల అభిమానము విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారము చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షము పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసేదరో వారికి దేవుడు పరిగెత్తుకుపోయి సహాయము చేయును. నీ పూర్వ పుణ్యం ఎక్కువగొడచే నీవిక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడివై రేపటి నుండి భాగవతమును పారాయణము చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములను చేయుము. భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను తొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును అనిరి. అతని మరణం సమీపించినందున బాబా అతనికి విరుగుడు ఉపదేశించెను. బాబా కూడా తన దేహావసాన సమయమున మృత్యు దేవతకు ప్రీతి కలిగించు రామ విజయం చదివించెను. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలుగున ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతముగా చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చేయగా అలసిపోయాను. వాడకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు ఫకీర్ బడే బాబా తొడపై ప్రాణమును వదిలెను. బాబా ఒక రోజంతయు శవము నటులే ఉంచుమనెను. పిమ్మట పోలీసు వారు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారముకు ఆజ్ఞ ఇచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమును పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసికి సద్గతికి సహాయపడెను.
బలరాం మాన్కర్. బలరాం మాన్కర్ అని గృహస్థుడు ఒకడు బాబా భక్తుడుగా ఉండెను. అతడి భార్య చనిపోయాను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉండేవలని ఈ దిగువ రీతిని చేశాను. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మత్స్యేంద్రగఢ్లో ఉండుమనెను. బాబాను విడిచిపెట్టి మత్స్యేంద్రగఢ్లో ఉండటం అతనికి ఇష్టం లేకుండెను. కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అచ్చట రోజుకు 3 సార్లు ధ్యానం చేయమనను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ మత్స్యేంద్రగఢ్కు వచ్చెను. అక్కడ చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యమును చూసి సంతసించెను. బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానం చేయ మొదలెడెను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యము కనెను. సాధారణంగా భక్తులు సమాధి స్థితి అందు దివ్యానుభవం అనుభవములను పొందెదరు. కానీ మాన్కర్ విషయంలో అట్లుగాక చైతన్యముకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించెను. అతనికి బాబా స్వయంగా కనిపించెను. మాన్కర్ బాబాను చూచుటే కాక తనను అచ్చట కేల పంపితివని అడిగాను. బాబా ఇట్లు చెప్పాను, షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనసున లేచెను. నీ చంచల మనస్సునకు నిలకడ కలగజేయవలనని చెటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడు షిరిడీలోనే ఉండేదను అనుకుంటివి. ఇప్పుడు నీ విచట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపు. ఇందుకే ఇచ్చటికి పంపితిని. కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కర్ గడమను విడిచి బాంద్రాకు పయనమైను. పూనా నుండి దాదరకు రైల్లో పోవాలని అనుకున్ను. టికెట్ కొరకు బుకింగ్ ఆఫీస్కు పోగా అది మిక్కిలి కిక్కిరిసి ఉండెను. అతనికి టికెట్ దొరకలేదు. లంగోటి కట్టుకుని కంబలి కప్పుకొని ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోవచ్చున్నారు అని అడిగాను. దాదరకని మాన్కర్ బదులిచ్చాను. అతడి ఇట్లనను, దయచేసి నా దాదర్ టికెట్ తీసుకును. నాకు అవసరమైన పని ఉండుడిచే దాదరకు వెళ్ళలేకపోవచ్చుంటుంది. టికెట్ లభించినందుకు మాన్కర్ ఎంతో సంతసించెను. జేబులో నుంచి పైకం తీయినంతలో ఆ జానపదుడు అంతర్ధానమైను. మాన్కర్ ఆ గుంపులు అతనికే వెతకసాగాను. కానీ లాభం లేకపోయాను. అతని కొరకు బండి కదులినంత వరకు ఆగాను. కానీ వాని జాడ కానరాకుండెను. మాన్కర్కు కలిగిన వింత అనుభవములంది ఇది రెండోది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరాను. అప్పటి నుండి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకుని చుండెను. తుదకు బాబా సుముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యా సాహెబ్ నూల్కర్ గురించి హేమాడ్ పంత్ ఏమీ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలం చేసినారని మాత్రమే చెప్పవచ్చును. సాయిలీల పత్రిక నుండి వృత్తాంతమును గ్రహించితిమి. '1909 తాత్యా సాహెబ్ పండరీపురంలో సబ్జెక్టుగా ఉండను. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అచ్చట మామలద్దారుగా ఉండెను. ఇద్దరు చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండ్రి. తాతయ్య సాహెబ్కు యోగులందు నమ్మకం లేదు. నానాసాహెబ్కు వారి ఎందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబ్ నూల్కర్కు బాబా లీలలు చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనం చేయమని బలవంత పెట్టాను. తుదకు 2 షరతులపై నూల్కర్ ఒప్పుకొనను. అందులో 1 బ్రాహ్మణ వంటవాడు దొరకవలను, 2 బహుకరించుటకు నాగపూర్ కమలాఫలం దొరకవలను. భగవత్ కటాక్షం చే ఈ 2 తటస్థించను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వాణిని తాత్యా సాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలాఫలములను నూల్కర్కు పంపిరి. 2 నెరవేరుచే తాత్యా సాహెబ్ షిరిడీకి పోవలసి వచ్చాను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించాను. క్రమంగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యా సాహెబ్ నూల్కర్కు లభించను. కనుక అతడు బాబా ఎడ మక్కువబడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మత గ్రంథముల పారాయణము వినెను. చివరి సమయంలో బాబా పాదతీర్థములు అతనికిచ్చిరి. అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను, అయ్యో తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయాను. అతనికి పునర్జన్మ లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దాన సంస్కారమైన పిమ్మట బాబా కంటనీరు కార్చెను. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడై ఉంటూ కనపడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువు వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులనేకులు భక్తులకు సద్గతిని చుట్ట విందుము. కానీ బాబా గొప్పదనమగు అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతి పొందెను. ఆ కథ ఇప్పుడు చెప్పిదను. పులి బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతిని జరిగాను. ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగాను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దూర్వీషులు పెంచుచూ ఊరూరా తిప్పుచూ డబ్బు సంపాదించుకుని చుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములు వాడిరి. కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యాను.
బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకుని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకొని ద్వారము వద్ద నిలబెట్టి దర్విషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా ఉండి జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిక్కులు చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దానివైపు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తలవాల్చెను. బాబా దానివైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూశాను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి కిందపడి చచ్చాను. అది చచ్చుట చూసి దర్వీషులు విరక్తి చెంది విచారంతో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగాను. ఆ జంతువు రోగంతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా ఉండుచే అది బాబా సుముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ సుకృతమని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. ఆ బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగులు పాదములు కడ వినమ్రులై ప్రాణములు విడిచివారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారికట్టి సద్గతి ఎట్టి కలుగును. 31వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి. జై సాయినాథ్.